हाई नेनु मी दुर्गा प्रसाद टीएन पास फौंडर मरी रैतन्नलकु रैतु बंधु पथकम एंत मुख्यमो मरी अदे विधंगा रैतुलकु गिट्टुबाटु धर कूडा अंतकन्ना एक्कुव मुख्यमनि नेनु ई संदर्भंगा तेलियजेस्तुन्नानु। तेलंगाण राष्ट्र प्रभुत्वं ओक एकरानिकि 10,000 रूपायलु रैतुलकु रैतु बंधु पथकं किंद इव्वडं जरुगुतुंदि। मरी ई पथकं चाला అద్భుతమైనటువంటి పథకం అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। కానీ అందులో బీడు భూములకు రైతు బంధు పథకం ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే సన్నకారు రైతు 5 ఎకరాల లోపు అతను ఎకరం కావచ్చు 2 ఎకరాలు కావచ్చు 3 ఎకరాలు కావచ్చు 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు ఒక ఎకరానికి 10,000 రూపాయలు అంటే రెండు పంటలకు 5,000 చొప్పున 10,000 రూపాయలు తీసుకొని ప్రతి పంటకు ఒక ఎకరం మీద 35 క్వింటల్ల వడ్లు ధాన్యాన్ని పండించి ప్రభుత్వానికి ఇస్తుంది। అంటే ఆ ధాన్యంతోని మనందరికీ ఆహారం అనేది ఏర్పడుతుంది। మరి బీడు భూములు ఉన్నటువంటి వారికి మీరు రైతు బంధు ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్? కొన్ని కొన్ని ప్రాంతాలలో బీడు భూములకు రైతు బంధు తీసుకుంటారు। మరి ఆ తీసుకొని ఏమన్నా ధాన్యం పండిస్తున్నారా అంటే పండిస్తలేదు। మరి అలాంటి వారికి ఈ రైతు బంధు అంత ముఖ్యమని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। రైతు బంధు ఇవ్వడంలో తప్పు లేదు, కానీ పంటలు పండించేటువంటి రైతులకు మాత్రమే రైతు బంధు అనేది ఉండాలి। బీడు భూములకు ఎందుకు? కొన్ని కొన్ని ప్రాంతాలలో 50 ఎకరాలు 60 ఎకరాలు 30 ఎకరాలు 20 ఎకరాలు 10 ఎకరాలు గుట్ట బోర్లకు బీడు ఉన్నటువంటి భూములకు రైతు బంధు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు। వాళ్ళకి ఇచ్చేటువంటి డబ్బులు ఇంకా కష్టపడుతున్నటువంటి రైతులకు, కష్టపడి పంటలు పండించే రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వండి అదే డబ్బులు। ఇంకా రైతులు అభివృద్ధిలో కొంత ముందు ఉండగలుగుతారు। నేను మనస్ఫూర్తిగా కోరుతున్నది ఏంటంటే మీరు పండించేటువంటి పంటలకు గిట్టుబాటు ధర పెట్టండి, కష్టపడుతున్నటువంటి వ్యవసాయ భూములు ఉన్నటువంటి యజమానులకు రైతు బంధు ఇవ్వండి, కానీ బీడు భూములకు ఇవ్వరాదు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। సరే బీడు భూములకు ఏదో చిన్నపాటి రైతు ఒక సన్నకారు రైతు అంటే ఒక 5 ఎకరాల లోపు ఉన్నాడు అంటే అతనికి ఇస్తున్నారంటే ఒక అర్థం, కానీ వందలాది ఎకరాలు 50-60 ఇలాంటి ఎకరాలు బీడు భూములకు రైతు బంధు ఇవ్వరాదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా। ఈ విషయాన్ని ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించాలని నేను మనస్ఫూర్తి కోరుతున్నా। రైతన్నలకు ఎప్పుడు వర్షాలు ఉంటూ మంచి పంటలు పండాలని నేను భగవంతుని కోరుకుంటూ, రైతన్నలు ఎప్పుడు ఆనందంగా ఉండాలని నేను ఈ సందర్భంగా కోరుతూ, ఈ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా। మీ దుర్గా ప్రసాద్ టీఎన్ పాస్ ఫౌండర్, థ్యాంక్ యూ।